हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल, दिस इज़ रोशन सर मैक्स। इस वीडियो को मैं तेलुगु में रिकॉर्ड कर रहा हूं क्योंकि फर्स्ट लैंग्वेज तेलुगु का रिकॉर्ड कर रहा हूं। बहुत सारे स्टूडेंट तेलुगु जानते हैं। अयिते प्रिय विद्यार्थुलारा, ई चैनल नी ओकवेळ मीरु मोदटिसारी वीक्षिस्तुन्नट्लयिते ई चैनल नी तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि, वेंटने बेल ऐकान नी नोक्कंडि। एंदुकंटे एवैते कोत्त वीडियोलु अयिते अप्लोड अयिते तोंदरगा मी दग्गरकु चेरुतायि। अयिते मनं एस्से 2 गुरिंचि माट्लाडुकुंदां। సమ్మిటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలు 16 నుండి తీసుకో ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ద్వారా కండక్ట్ చేయబడుతున్నాయి కాబట్టి చాలా మంది విద్యార్థులు అడగటం జరుగుతుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వండి। అయితే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగులో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను, ఇవి మాత్రమే చదువుకుని వెళ్తే మంచి మార్కులు తేగలరు। ముందుగా దీని యొక్క విషయ సూచిక మనం చూసుకున్నట్లయితే ఇందులో మొత్తము 12 పాఠాలు కలవు, 12 పాఠాలు ఉన్నాయి। ఆ తర్వాత ఈ ఉపవాచకంలో 6 పాఠాలు ఉన్నాయి। అయితే ఉపవాచకమైతే మీరు మొత్తం చదువుకోవాలి కాన్సెప్ట్ వైస్, ఎందుకంటే దానిలో ప్రశ్నలు మనం ఇవ్వడానికి ఆస్కారం లేదు, ఈ లెసన్స్లో నేనైతే ఇవ్వడం జరుగుతుంది। అయితే ఈ లెసన్స్ల ద్వారా కూడా ఏవైనా రిడ్యూసింగ్ లెసన్లు ఉంటే, రిడ్యూసింగ్ పాఠాలు ఉంటే దానిని తీసివేసి మిగిలిన లెసన్స్ అన్న చదువుకోండి। ధర్మార్జునులు మొదటి లెసన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఒక పోయం పద్యం యాద్ చేసుకోవాలి, ఇది ఒక పద్యం జ్ఞాపకం చేసుకోవాలి। అయితే దీనికి సంబంధించిన ప్రశ్నలు, ఇది ఒక పోయం, దీని యొక్క ప్రశ్నలు అడగబడతాయి, దాని యొక్క ఆన్సర్స్ రాయాలి। ఆ తర్వాత ఇవి రెండు, ఈ పాఠాన్ని ధర్మార్జునులు అనే పేరు తగిన విధంగా ఉన్నదని భావిస్తున్నారు, ఎందుకు పాండవుల ఉదార స్వభావాలు సమర్థిస్తున్నాయండి, ఇదొకటి లాంగ్లో ఇదొకటి మళ్ళీ ఇదొకటి మంచి గ్రామర్, గ్రామర్ మాత్రం మొత్తం చూసుకొని వెళ్ళాలి। మీరు ఏదైతే రీడ్ ఎవర్ లెసన్ పాఠం తర్వాత గ్రామర్ ఉంటుందో అదే మీరు చదువుకొని వెళ్తే బాగుంటుంది। నేను ఎరిగిన బూర్గుల సెకండ్ లెసన్, ఈ లెసన్ని మీరు చూసుకున్నట్లయితే ముందుగా ఈ యొక్క పారాగ్రాఫ్ అయితే చదువుకొని వెళ్ళాలి, ఆ తర్వాత ఇక్కడ సెకండ్ బూర్గుల వారిని ప్రాప్త స్మరణీయుల పివి నరసింహారావు గారు పేర్కొనడానికి సమర్థిస్తు బూర్గుల వ్యక్తిత్వంలో మహోన్నత లక్షణాల గురించి సొంత మాటలు రాయండి, ఈ తర్వాత ఇదొకటి, ఈ మూడు చదువుకొని వెళ్ళాలి। ఆ తర్వాత వలస కూలీలు, ఈ పాఠంలో చూసుకున్నట్లయితే ఈ పారాగ్రాఫ్ అయితే చదువుకొని వెళ్ళాలి, ఈ పారాగ్రాఫ్లో మొత్తం ప్రశ్నలు అడగబడతాయి। ఇక్కడ ఇది ఫస్ట్ రెండు, గ్రామాల్లోనే ప్రజల ఉపాధి ఎప్పుడు దొరుకుతుంది, ఇక్కడ ఈ వలస కూలీల బతుకులో వెలుగు నింపడానికి ఎట్లాంటి చర్యలు అవసరమో వివరించండి, ఆ తర్వాత ఇది ఒకటి। అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రంగాచార్యతో ముఖాముఖి, రంగాచార్యతో ముఖి ముఖాముఖి ఈ పాఠంలోని ఇవి ఫస్ట్ సెకండ్ థర్డ్. అదేవిధంగా డాక్టర్ దాశరథి రంగాచార్య చేసిన సాహిత్య సేవ గురించి రాయండి, ఇక్కడ డాక్టర్ దాశరథి రంగాచార్య వ్యక్తిత్వ లేదా సాహిత్య సేవ ప్రశ్నిస్తూ వార్తాపత్రిక ఒక లేఖ రాయండి। గ్రామర్ మాత్రం మొత్తం చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది। ఆ తర్వాత శతక మధురిమ, ఇందులో నుండి కొన్ని పద్యాలు అయితే మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఇదొక పద్యం, ఇదొక పద్యం, ఇదొక పద్యం, పద్యాలు కంఠస్థం చేసుకుని వెళ్ళాలి, ఆ తర్వాత ఇదొక పద్యం ఉంది। అదేవిధంగా ఇక్కడ రెండు పద్యాలు ఉన్నాయి, ఇవి వెనుకలో ఉంటే అవి జ్ఞాపకం చేసుకుని వెళ్ళండి। ఆ తర్వాత ప్రశ్నలకు చూసుకున్నట్లయితే 2, 3, 4 ఈ ప్రశ్నలు, అదేవిధంగా ఇది ఒక ప్రశ్న। నెక్స్ట్ మనం పాఠం చూసుకున్నట్లయితే దీక్ష సిద్ధకండి, సిద్ధం కండి, దీక్షకు సిద్ధం కండి, దీక్షకు సిద్ధం కండి అనేది పాఠంలో ఇదొకటి పారాగ్రాఫ్ చూసుకుని వెళ్ళండి। ఆ తర్వాత 1969లో తెలంగాణ ఉద్యమం లాంటి పాలన ఎట్లా ఉంటుందో భావిస్తున్నది, గాంధీ సిద్ధాంతాలు అనుగుణంగా తెలంగాణ ఇది ఒకటి ప్రజా ఉద్యమం హింసాత్మకంగా మారడకుండా ఇది ఇదొకటి। ఇక చెలిమి 7వ పాఠం, ఈ పాఠంలో ఫస్ట్ ఇది అయితే ఈ పారాగ్రాఫ్ అయితే చదువుకొని వెళ్ళాలి, ఇక్కడ ఇదొకటి కులమత వర్గ పేద ధనిక తేడా లేనిది స్నేహం ఒక్కటి, దీనిని సమర్థిస్తున్నాయండి, ఆపదలు ఆదుకునేవాడు నిజమైన శివుడు ఎదురుకు వివరించండి, ఇది మంచిగా చదువుకొని వెళ్ళండి। ఆ తర్వాత ఉద్యమ స్ఫూర్తి, ఈ పాఠంలో చూసుకున్నట్లయితే ఇది ఒక పారాగ్రాఫ్ చదువుకొని వెళ్ళాలి, ఇక్కడ 2, 3, 4 ఆ తర్వాత ఇది నేటి కాలంలో కూడా సంగే లక్ష్మీబాయి వంటి వారు ఎందుకు అవసరం వివరిస్తూ రాయండి। ఆ తర్వాత కొరస్, ఈ పాఠం చూసుకున్నట్లయితే ఇది ఒక పోయం చూసుకుని వెళ్ళండి, ఇది దీని యొక్క ప్రశ్న అడుగుతాడు ఆన్సర్స్ రాయాలి। ఆ తర్వాత మేధస్సు మూర్ఖత్వం మధ్య తేడా, కవి దృష్టిలో మేధావులు అంటే ఎవరు, ఇక నెక్స్ట్ వాగ్భూషణం, ఈ లెసన్ చూసుకున్నట్లయితే ఇందులో ఈ పారాగ్రాఫ్ అయితే చదువుకొని వెళ్ళాలి, ఇక్కడ శాస్త్ర మర్యాదలు లోబడిన వాక్కు పవిత్రం అనేది ఇదొకటి, ఇక్కడ 2 మరి ఇదొకటి,
మంచిగా చదువుకొని వెళ్ళాలి. ఇది కూడా కూడా చూసుకొని వెళ్ళండి. ఆ తర్వాత నెక్స్ట్ వ్యాసం. ఈ పాఠం చూస్తున్నట్లయితే ఇందులో పారాగ్రాఫ్ చదువుకొని వెళ్ళాలి. అదేవిధంగా ఇదొకటి ఇదొకటి రెండు ఇదొకటి ఇదొకటి ఈ చదువుకుంటే మాత్రం చాలవుతుంది. గ్రామర్ అయితే మొత్తం చదువుకోవడం వల్ల తీయని పలకరింపులు ఈ లెసన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ థర్డ్ అదేవిధంగా ఇక్కడ ఒకటి చూసుకుని వెళ్ళండి. ఈ గ్రామర్ అయితే మొత్తం చూసుకుని వెళ్ళాలి. ఇక ఉపవాచకం అయితే కుమరం భీ ఈ ఉపవాచకంలో మొత్తం మనం ఒక్కొక్కసారి మొత్తం లెసన్స్ మీరు చదువుకొని వెళ్ళండి. మంచిగా రాయగలరని ఆశిస్తున్నాను. అయితే గ్రామర్ మాత్రం రెండు లెసన్స్ తర్వాత ఏదవుతుందో అదే చదువుకొని వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు మంచిగా బాగా నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం తప్పక కొట్టండి. బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ద స్టూడెంట్స్.